పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వరలక్ష్మీవ్రతకల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమునందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటినీ కూడా బోధ చేసినటువంటి విధం గురించి ప్రస్తావన చేస్తున్నాను. ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఏది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం. ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు. తండుల రాశి అంటే ఔషధీ రాశి. దానికి ఒక శక్తి ఉంటుంది, అది భగవంతుని యొక్క కిరణస్పర్శ చేత అంటే చంద్రకిరణ స్పర్శ చేత సూర్యకిరణ స్పర్శ చేత అది ఔషధీతత్వాన్ని నింపుకుంటుంది. అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు. అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారు మూర్తి, లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి, అది కూడా కాకపోతే ఏ దోషమూ రాదు. కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు. ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం. అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. ఆవిడేదో పద్మాసని పద్మకరి, ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు. వ్రతభంగంబు అంటారు, వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తన ఉంటుంది. భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను, సంభవ ద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మీ వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.